शिंदे भगवान सेल्फ एम्प्लॉयड, गोविंद मुक्ते सेल्फ एम्प्लॉयड, सायरा बानो हजर। हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मेरा नाम मोहम्मद इब्राहिम है, मैं एक सेल्फ एम्प्लॉय हूँ, वो काम करता है वेस्टेज पैशनलिटी बिल्डर ऑफ फ्रेंड्स। मेरा ड्रीम है कि एज ऑफ 30 लग्जरी लाइफ जीना। थैंक यू। हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ना पेर सविया, नेनु हाउस वाइफ नी। गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम सुरेश कुमार है और मेरा ड्रीम है 2021 में मेरी टीम में 5 गाड़ियां दिलाना मेरी टीम को। गुड मॉर्निंग एवरीवन, मेरा नाम करण सिंह है और मैं एक आईटी कंपनी चलाता हूं। फ्रेंड्स, अगर इस अपॉर्चुनिटी में हमको बहुत आगे बढ़ना है तो हम एक बहुत बड़ा मेगा सेमिनार होता है साल में एक बार, जो भी उसको अटेंड करता है उसकी लाइफ चेंज हो जाती है। तो हर बार हम उसको फिजिकली कोई दूसरे स्टेट में सिटी में 8-10 हज़ार खर्चा करके जाते हैं, बट आप बहुत लकी है। ये पैंडमिक बहुत सारे लोगों के लिए अनलकी है, बट हमारे लिए बहुत लकी है। सेम सेमिनार आप घर बैठ के अटेंड कर सकते हैं, जिसके भी साथ आप आए, आपकी अपलाइन उनसे आप पूछिए, आपकी लाइफ 2021 में 100% चेंज हो जाएगी। थैंक यू। గుడ్ మార్నింగ్, నా పేరు నరహరి, నేను కొత్తపేట నుంచి అండి. నేను పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాను. సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు ఎఫ్ఆర్యు నేను మార్చ్ 20 అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఈ బిజినెస్ నుంచి నేను స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను, ఈ బిజినెస్ కార్ తీసుకోబోతున్నాను. అంతేకాదు నా డ్రీమ్ ఏంటంటే, నాతో పాటు చాలామంది పనిచేశారు, ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినాడు, దాదాపు 50-60 మెంబర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరికీ దాదాపు 1 లక్ ప్లస్ ఇన్కమ్తో పాటు మంచి లైఫ్ స్టైల్ ఇప్పించాలని నేను నా డ్రీమ్ అండి. శ్రీనివాస్ నా పేరు, గజ్వేల్ నుంచి వచ్చాను. నేను ప్రైవేట్ జాబ్లో పనిచేస్తూ నేను పార్ట్ టైంగా బిజినెస్లోకి వచ్చాను, ఇప్పుడు ఫుల్ టైంగా బిజినెస్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మేర నా మొహమ్మద్ షబీర్, మై రిటైర్డ్ రెజిస్టర్డ్ హెడ్మాస్టర్ హూ, మై జో 35 సార్ సర్వీస్ హో చుకా మేరా, మే హమారే విషయల్ బి సీర్ ఆల్సో ఫైసల్దార్, బట్ హమ్ లగ్జరీ లైఫ్ ఆజ్ తక్ బచ్చోం కో నా దే సకే ఆజ్ తక్ నహీ లే సకే, ఇస్లియ మే బిజినెస్ కర్ రహా హూ, ఔర్ టీమ్ కో భీ లగ్జరీ లైఫ్ దేనా చాహతా హూ. థ్యాంక్ యూ. गुड मॉर्निंग, मेरा नाम मोहम्मद जवेद, मैं ट्रेडिशनल बिजनेस से हूँ। अभी आपको जो हमारे करण सर बताए हैं फैमिली रियूनियन के बारे में, उसको सीरियस लेके 3 दिन का शो होता है, ये घर बैठे आप लोग देख सकते हैं। अगर अपनी ज़िंदगी बदलना चाहते हैं तो सीरियसली 30 दिन को घर बैठे अटेंड करिए और अपने पैसे बचाते हुए, अपने टाइम को बचाते हुए फैमिली के साथ इस रियूनियन को आप देखने से आपकी भी लाइफ चेंज हो सकती है। ये वेस्टी चैन करके हम लोग 3 साल हुआ, हम भी कार ले चुके हैं। हमारे ड्रीम है कि बच्चों को अच्छी एक लग्जरी लाइफ दे चुके हैं। थैंक यू। गुड मॉर्निंग फ्रेंड्स, ना पेर पूर्णिमा दास, नेनु टाइम फ्रीडम कोसम ई बिजनेस लोकि वच्चानंडि। सो मा सार चेसिन जॉब अयिते मा फैमिली की टाइम चाला तक्कुव इच्चेवारु, सो माकु ओक प्रती दीपावली की अंदरं इल्लल्लो दीपालु पंडुग बागा जरिगेदि, मा सार मात्रं ड्यूटीलो उंडेवारु, అంటే ఆ సారు మాకు టైం ఇవ్వలేకపోయేవాళ్ళనమాట. సో ఈ దీపావళికి మాత్రం మా దగ్గర ఉన్నాం, మాకు టైం ఇచ్చారు సార్, చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ విషయ ఆర్ యు రెడీ? ఎస్. గుడ్ మార్నింగ్, మై నామ్ దాసు, పురుషోత్తమ దాసు. సో ఇబ్బంది పడతారు. నా పేరు పురుషోత్తమ దాస్ అండి, నేను స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను పార్ట్ టైంగా. మా మిస్సెస్కి డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో అర్థమైందండి, 14 ఇయర్స్ నుంచి మా మిస్సెస్తో నేనేం చేస్తున్నామంటే 14 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను, అలాగే మా పార్ట్ టైంగా ఒక 2 ఇయర్స్ నుంచి మా మిస్సెస్తో కలిసి వర్క్ చేస్తున్నాను నేను. అంటే ఆమెకి హెల్ప్ చేయడం వల్ల మాకు లైఫ్లో ఏమొచ్చిందంటే, ఒక ఫస్ట్ కార్ ఆల్రెడీ వచ్చేసింది, బయట మీకు రెడ్ కార్ బ్రీజా కార్ కనిపిస్తుంది 12 లక్షలది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఆర్ క్యూఎడ్ తీసుకోబోతుంది ఆగస్ట్లో, 80 లాక్స్ ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ నుంచి ఎవ్రీ మంత్ మేము అంటే డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. చాలామంది ఇప్పుడు మన మాధవి మేడం కానీ, మన సలీం సార్ కానీ చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, ఆ డ్రీమ్స్లో మేము అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ కూడా మేము ఒక బిస్కెట్ గోల్డ్ పర్చేజ్ చేస్తున్నామండి. మీరు చాలామంది చేస్తుండొచ్చు నాకు తెలియదు,
కానీ నెల ప్రతి నెల కొనడం అంటే అంత ఈజీ కాదు, అవునా కదా? ఈజీనా? సో బైక్ ఎక్కడ ఛాన్స్ లేదు, నేను కార్ డిక్కి చూద్దామని ఆలోచన కూడా లేదు, అందుకే కార్ నేను నేర్చుకోలేదు. అట్లాంటిది ఈరోజు రెండో కార్ రాబోతుంది మా ఇంట్లోకి. అట్లనే లైఫ్లో మేము ఏమైతే కాదనుకున్నామో అవన్నీ రాబోతున్నాయి, వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసిన కొన్ని ఆల్రెడీ రాబోతున్నాయి. ఇక్కడ మీరు ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళని కనుక మీరు ఒక 2 సంవత్సరాలు పట్టుకుంటే మీ ఇంట్లో దరిద్రమంతా తీసిపెట్టేస్తారు బయటకి. ఎందుకు సార్ అట్లా అంటే, ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఒక యూట్యూబ్లో ఒక వ్యక్తిని చూసిన, ఆ చూసినప్పుడు సార్ 2 సంవత్సరాలు పని చేస్తే మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయనుకున్న ఒక మాట చెప్పినప్పుడు, ఎట్టొస్తా సార్ చాలా సంవత్సరాల నుంచి 22-23 సంవత్సరాలు చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదించి అందులోనే రాదు, అట్టొస్తా 2 సంవత్సరాలు చెప్పి అనుకునే మోడ్లో నుంచి ఈరోజు అన్నీ వస్తాయనే మోడ్లోకి రాగలిగిన అంటే, ఒకసారి ఆలోచించండి చిన్న డెసిషన్ ఏం చెప్తున్నారు, బయట కిరాణా షాప్లో తీసుకున్నది ఇక్కడ వెస్ట్రీ షాప్లో తీసుకోమంటున్నారు. పేస్ట్ మార్చడానికి ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అవసరమా? అవసరం లేదు కదా. ఈ చిన్న నిర్ణయం తీసుకోండి, ఒకే ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే 2 సంవత్సరాల్లో మీ ఫ్యామిలీ ఎవరు కాళ్ళు పట్టుకొని ఎప్పుడు అప్పడగాల్సిన అవసరం ఉండదండి. అంత పెద్ద లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే సుమారుగా నా లాస్ట్ 5 మంత్స్ ఇన్కమ్ సార్ 9,38,000, 9,38,000 ఇన్కమ్. సో మీరు ఒకసారి ఆలోచించండి, లైఫ్లో 9,00,000 ఇన్కమ్ అనేది నా సుమారుగా నా 3 ఇయర్స్ ఇన్కమ్, నా శాలరీలో 3 ఇయర్స్ ఇన్కమ్ అనేది 5 నెలల్లో తీసుకోగలిగిన, అర్థమవుతుంది కదా? సో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముండదు. ఇక్కడ ఒకటే ఒకటి, మీరు ఇక్కడ వచ్చిన ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళని ఒక ఇంకో అర్థగా సేపు కూర్చోండి, కూర్చొని బిజినెస్లో ఏం చేస్తే నేను సక్సెస్ కాగలుగుతానని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు మీకు అనే ఒక ఆధార్ కార్డు లేదంటే ఐడెంటిటీ కార్డు ఏదైనా ఉంటే కనుక వాళ్ళు పంపించి మీరు ఫస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఎట్లా చేయాలని చెప్పడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది, విన్నింగ్ టీమ్. 21 మీటింగ్లు ఇక్కడ రండి, 21 మీటింగ్స్ ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చి మీరు 21 మీటింగ్స్ మీరు ఇక్కడ నిలబడి మీరు మాట్లాడాలి. సార్ 21 మీటింగ్స్ వస్తే ఏం జరుగుతుంది? 21 మీటింగ్స్ వస్తే మీ బైక్ మీ కార్ ఉంటుంది. అది కానీ 21 మీటింగ్స్ ఇక్కడ రావాలి. కానీ 20 మీటింగ్స్ అటెండ్ అయ్యి సార్ నేను అటెండ్ అయినా 21 మీటింగ్ అటెండ్ కాలేదు అంటే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కమిట్మెంట్, అవునా కదా? మాట అంటే మాట, అవునా? సో ఎట్లా అంటే మనం ఇక్కడ మీటింగ్స్కి వచ్చే క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు, నో పెయిన్ నో గెయిన్, అవునా కదా? ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఒక రూమ్లోకి వెళ్ళి ఒక ఫ్యాన్కి తాడికి తాడేసుకుని ఇట్లా ఏలాడుతుందనమాట. ఏలాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏమో ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు నాకు జీవితంలో చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను అనుకున్నంటే, అరే ఉరేసుకోవాలనుకున్నంటే మెడకేసుకోవాలి కదా, చేయికేసుకుని ఊగిసలాడుతూ పడతాను అంటే, అప్పుడు ఆ మాట చెప్పంటాడంటే, అరే నేను మామ మెడక వేసుకున్నా, మెడకేసుకుంటే కొద్ది బాగా నొప్పి వస్తుంది అని చేయికేసుకుని ఏలాడుతున్నా అంటున్నాడట. సో ఇక్కడ బిజినెస్లోకి వచ్చినంత మాత్రాన లైఫ్లో ఏమి కొత్తగా రావు, లైఫ్ ఏమి చేంజెస్ ఏమి రావు. ఎప్పుడు చేంజెస్ వస్తాయంటే మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పుడు చేంజెస్ వస్తాయి. కొద్దిగా మీ జాబ్ కంటే మాత్రం చాలా సింపుల్ అండి, మీరు చేసే జాబ్ కంటే 100% ఎఫర్ట్ అనేది 25% పెట్టగలిగితే చాలు, యూఆర్ ద సక్సెస్ఫుల్. కానీ విన్నింగ్ టీమ్, మీ బాడీలో నర నరాల్లో ఒక బ్లడ్ లెక్క ఒక బాయిల్ లెక్క మీకు మరిగించడానికి మార్నింగ్ ఒక 6-7 మీటింగ్ అనేది మీకు రెగ్యులర్గా జరుగుతుంది. సిఈపి మీటింగ్ సిఈపిలో కనుక మీకు రోజు 1 కోటీశ్వరుడు వచ్చి మీకు ఎలా బిజినెస్ చేయాలో నేర్పిస్తాడు. 6 నెలలు కనుక మీ ఇంట్లో కోటీశ్వరుడు పిలిపించుకొని మీరు మాట్లాడించగలిగితే చాలు, యూఆర్ ద మిలియనర్. సో ఆర్ యూ రెడీ? Yes, thank you, back to host. Good morning, friends. जो नए लोग हैं उनके लिए गुड आफ्टरनून, जो पुराने लोग हैं उनके लिए गुड मॉर्निंग. तो मैं तेलुगु में बात करूँगा नेक्स्ट. तो फ्रेंड्स, ना पेर श्रीनिवास, ने मेडल उठा
చాలా ఎక్సలెంట్ గా హోస్టింగ్ చేస్తున్నారు మేడం గారు, ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయవచ్చు. ఆయన ప్లాన్ చెప్పిన మాధవ్ మేడం కి ఆయన సలీం సార్ కు గట్టిగా క్లాప్ చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈరోజు. ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక ఇంట్లో కూర్చొని అసలు జీవితంలో బయటికి వెళ్తానా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి స్టేజ్ పైన ఇట్లాంటి చేస్తున్నారంటే మీరు కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు, ఒకసారి ఆలోచన చేయొచ్చు. జస్ట్ డిసిషన్ తీసుకోవడం వల్ల లైఫ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. అండ్ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, నా లైఫ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మాకు ఒక 30,000 రూపాయలు వస్తే చాలనుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాము, కానీ ఈరోజు 2,30,000 వస్తున్నాయి. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు వస్తున్నాయంటే, నేను డిసిషన్ తీసుకున్నా, మా అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో మా అప్లైన్ చెప్పింది చేసుకుంటూ పోతున్నా, ఈరోజు నేను ఇంత పెద్ద లెవెల్లో ఉన్నాను. కాబట్టి మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ చేయి పట్టుకోండి. ఎన్ని రోజులు ఆల్రెడీ, ఇప్పుడు 2020 ఎండ్ అయిపోతుంది, 2022 కంతా వాళ్ళ చేయి పట్టుకునే ఉండండి. మీ ఇంట్లో 1,00,000 నుంచి 3,00,000 మధ్య ఎంతైనా ఇన్కమ్ రావచ్చు ఫ్రెండ్స్, 100%. అండ్ అడిషనల్గా ఒక కార్ కూడా, ఈ 2 సంవత్సరాలలో మనం బయట బిజినెస్ చేసినా జాబ్ చేసినా 10 ఏళ్లలో కానీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ జస్ట్ 2 ఇయర్స్లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వచ్చిన ప్రతి ఒక్కరు, కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను ఏంటంటే, డిసిషన్ తీసుకోండి. అండ్ సిస్టమ్ ఎట్లయితే వర్క్ చేయమంటుందో అట్లనే వర్క్ చేయండి. 100% మీ లైఫ్లో, మన లైఫ్లో డ్రీమ్స్ ఏవైతున్నా 100% ఫుల్ఫిల్ కావచ్చు. సో ఫ్రెండ్స్, నాకు నేను కొత్తగా మీటింగ్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ సార్ అంటుండే, ఇక్కడ బార్ గాడి లైవ్ లగ్న వాళ్ళి అంటే నేను ఇట్లా నిధి పోకుంటుండే, నేను ఏదో చెప్తూ నిజంగా అయితే అని చెప్పి. కానీ చూస్తూ లైవ్ నిజంగానే అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక వేరే మీటింగ్ హాల్ చూడాలి. సో నేను కూడా లాస్ట్ ఇయర్ ఒక డ్రీమ్ చూసినట్టు, నా టీంలో ఒక 10 మందికి కార్లు వస్తే బాగుంటుంది అని చెప్పేసి, కానీ 13 మందికి కార్ అచ్చు కార్ ఫండ్ అచీవ్మెంట్ అయ్యిందంటే నాకు చాలా సంతోషం అవుతుంది. నా టీం నుంచి దాదాపు 13 మంది వాళ్ళు నార్మల్ స్టేజ్, ఒకరు ఫోటోగ్రాఫర్ ఉన్నారు, ఒకరు లెక్చరర్ ఉన్నారు, ఒకరు డ్రైవర్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక మంచి ప్రొఫెషన్ నుంచి, 0 ప్రొఫెషన్ నుంచి కూడా ఉన్నారు. సో కాబట్టి మన లైఫ్లో, మీ లైఫ్లో కూడా రావచ్చు, కానీ మీరు డిసిషన్ తీసుకొని వర్క్ చేస్తే. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నా లైఫ్లో ఏమేమి చేంజ్ అయింది, 25 రూపాయలు ఉన్న చెక్ 2,30,000 అయింది, ఈ నెల 3 లక్షలు దాటబోతుంది నా చెక్, 3 లక్షలు దాటబోతుంది. ఇన్ని రోజులు 20 ఏళ్ళు స్నానం చేసిన నీళ్ళలో వెళ్ళి జస్ట్ 2-3 సంవత్సరాల నుంచి స్నానం చేస్తున్నా. మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, నేను హోండా WRV కార్లో తిరుగుతున్నా, నేను పని చేసినా పని చేయకపోయినా నెలకు 2 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నా. సో మీరు కూడా డిసిషన్ తీసుకోండి, మీ లైఫ్లో కూడా 100% ఇవన్నీ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మేరా నామ్ సలీమ్ హై, మేరా ట్రావెల్స్ కా బిజినెస్ థా, పార్ట్ టైమ్ ఇస్ బిజినెస్ కు షురూ కరా మేనే. బహుత్ సింపల్ బిజినెస్ హై ఫ్రెండ్స్, పహలీ బార్ జబ్ భీ మే భీ ప్లాన్ సునా థా తో మేరే తో కంప్లీట్లీ భరోసా నహీ థా, క్యూంకి ఐసే బహుత్ ఆతే రహతే రాతే రాత చలే జాతే రహతే, ఇస్కే అందర్ జాకే హమారా రిలేషన్ ఖరాబ్ నహీ కర్నా చాహియే, మే కంప్లీట్లీ ఐసా నెగటివ్ థా. మగర్ ఇస్ ప్రోడక్ట్ మే జబర్దస్తీ లేకే ఇస్తేమాల్ కరా, మతలబ్ జో హమారే కో ప్లాన్ బతాయే వో జబర్దస్తీ కుచ్ ప్రోడక్ట్ దియే, వో దేనే కే బాద్ యూజ్ కర్నే కా హమారా మైండ్ ఓపెన్ హై కే ప్రోడక్ట్ అచ్చే హై, హమ్ కహీ నా కహీ సే తో లానే యూజ్ కర్ సక్తే హై. ఫిర్ ఐసే ఏక్ బార్ స్టోర్ పే గయే లానే కే లియే తో వహాన్ పే దేఖా ఇత్నే లోగ్ జబ్ లే రహే హై తో హమ్ కౌన్ సే ఝాడ్ కే బోలే హమ్ క్యూ నహీ యూజ్ కర్నా హై, హమ్ భీ ప్రోడక్ట్ లేకే ఇస్తేమాల్ కరే అచ్చా లగా. అచ్చా లగనే కే బాద్ హమారే అప్లైన్ హమ్ కో బోలే, ఢిల్లీ మే బహుత్ బడా మీటింగ్ హో రహా హై, वो मीटिंग आप एक बार चलिए बोले तो मैं वहाँ पे 10,000 रुपीज़ खर्चा करके गया. मैं जाने के बाद एक डिसीजन लेके आया मैं, क्योंकि वहाँ पे जैसे ऑटो ड्राइवर से लेके कलेक्टर तक वो बिजनेस कर रहे हैं, लाखों में इनकम ले रहे हैं. तो हर प्रोफेशन के लोग वहाँ पे सक्सेस दे रहे हैं, हम क्यों नहीं सक्सेस हो सकते. तो वो डिसीजन लेके आया, 24 महीने काम करा. हम अपलाइन से एक, मैं तो इंद्रवीर सर को वहीं पर गोकराम में पूछा, आप सीरियल पर चढ़ रहे थे पर याद है, पता नहीं है मैडम आप जा रहे थे, सर अभी मेरे को जल्दी नेक्स्ट मंथ डी सिटी करना तो क्या करना, आप डायरेक्टर बनने में क्या करें, वही सिखाओ. सिंपल बोल दिया, वही काम करा. 24 महीने में 1 लाख की इनकम भी क्रॉस हो गया है मेरा, और अच्छी इनकम मेरे 1 लाख, मेरी हाईएस्ट इनकम 1,93,000 है. यहाँ से एक ब्रिजा गाड़ी भी ले चुका हूँ. अभी सबसे इम्पोर्टेंट बात मेरे को आई, ये इम्पोर्टेंट है, हमारे टीम में भी लोगों के घरों में पैसा आ रहा है, गाड़ियाँ ले रहे हैं. बस 100% आप भी कीजिए, 100% आप सक्सेस हो सकते हैं. क्योंकि यहाँ पे हमारा ब्रेन यूज़ करना नहीं है, ये थोड़ा ध्यान से सुनिए, हम अगर अपना नॉलेज यूज़ करेंगे ना, तो अपने नॉलेज से जहाँ तक हम कमाना चाहिए, जहाँ तक हम सक्सेस है
मगर यहाँ पे कुछ अलग पाना है तो कुछ अलग हमको काम करना पड़ेगा। यहाँ पे विनिंग टीम सिस्टम हमको तैयार है, अपलाइंस ऑलरेडी जो सक्सेसफुल है, जो लोग ऑलरेडी 3 लाख की इनकम ले रहे हैं वो लोग हमको सिखाने के लिए तैयार है। हम ले सकते हैं, नहीं ले सकते, ले सकते। जो लोग हमको ऑलरेडी 60 लाख से अब ले रहे हैं वो लोग हमको सिखाने के लिए तैयार है। विनिंग टीम सिस्टम में जो सीईपी ऐप होता है, मेरा सबसे एक ही रिक्वेस्ट है, अगर आप प्रोडक्ट लेने में 1 दिन 2 दिन लेट हो रहा तो कोई बात नहीं, मगर पहले आप विनिंग टीम के टूल्स स्टार्टर पैक, हमारे हाथ में स्टार्टर पैक इतना जबरदस्त टूल है और उसके साथ सीईपी ऐप होता है मोबाइल ऐप, 365 रुपीज, 1 रुपया डेली कट होता है बस, मतलब 365 पे करना है। 1 साल तक आपको नॉलेज फुल फ्री मिलेगा, इतना बेहतरीन नॉलेज मिलेगा आपको, कहाँ से कहाँ पहुँच जाते हैं वो सिस्टम को अगर इस्तेमाल करें तो। बस मीटिंग को आइए, 100% आप अपलाइन जो बोलते हैं वो कीजिए, 100% आप भी यहाँ पे कुछ दिनों में पहुँचेंगे, बस स्टेज आपके लिए इस्तेमाल वेट कर रहा है। आप सब लोग यहाँ पे मेरे को क्राउड दिख रहे हैं, थैंक यू, बैक टू। हेलो फ्रेंड्स, आपको मालूम है मेरा नाम शाहिद है, मैं हाउस वाइफ हूँ, अब मेरे हस्बैंड को मैं हेल्प करती हूँ बिजनेस में, बहुत अच्छा बिजनेस है। पहले हम शुरुआत में फैमिली रियूनियन को लेके गए थे मेरे को, तो वहाँ पर क्राउन होने के बाद एक अच्छा रिकग्निशन और सब होता, वहाँ पर एक छोटा सा एक सिग्नेचर जाके एक ऑटोग्राफ बदल जाता, तो मैं इनको बोली इतना बड़ा लेवल है यार, कब जाते हैं क्राउन, कब होते हैं असल, और लोग लेडीज देखो दोनों हस्बैंड वाइफ मिल के ऑटोग्राफ दे रहे, मेरे को भी ऐसा करना है जी, मेरे को भी ऐसा जाना है, मैं हर बार बोलती थी। तो फिर 1 साल के बाद वो आ गया मेरा टाइम, क्योंकि मैं भी ऑटोग्राफ देने लगी। तो ये आप लोगों के साथ भी हो सकता है, बहुत अच्छा बिजनेस है, थैंक यू। हेलो फ्रेंड्स, ना पेर भार्गवी, బై ప్రొఫెషన్ మోర్ దెన్ 18 ఇయర్స్ నుంచి నేను ఐటీలో పనిచేస్తూ ఒక 3.5 ఇయర్స్ నుంచి నేను మా హస్బెండ్ చాలా ప్యాషనెట్గా ఈ బిజినెస్ చేస్తున్నాము. సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, దాంతోపాటు మనల్ని మనకి ప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకు ప్రూవ్ చేసుకోవడానికి అంటే లైఫ్లో చాలా అపార్చునిటీస్లో అందరూ వెనకకి లాగుతూ ఉంటారు, జాబ్ కావచ్చు, మేబీ ఇన్ బిజినెస్, బట్ ఇది ఒకటే ప్లాట్ఫామ్ వేర్ మనల్ని ఎవరు కిందకి పూల్చేయరు, పైకే లాగుతుంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్. ఈ 2021 విల్ బీ యువర్ బెస్ట్ ఇయర్, మేక్ ఇట్ మోస్ట్ మెమరబుల్ ఇయర్. అది కావాలనుకుంటే ఫిబ్రవరిలో జరిగే ఈఎఫ్ఐ అటెండ్ కాండి, చేంజ్ యువర్ లైఫ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. नाम चरण सिंह है और मैं एक लेक्चरर हूँ. हम दोनों अपने अपने जॉब में बहुत बिजी थे और बिजी होने के साथ साथ हमारे पास बहुत सारे गिफ्ट मिल गए थे. कुछ चैलेंजेस थे, बैंक में बैलेंस नहीं था, हेल्थ बराबर नहीं थी, राइट, किराए के घर में रहना पड़ता था. तो दोनों जॉब करने के बाद भी हमारी लाइफ इस तरीके से हो रही थी, ठीक है. तो जब हमने अपनी लाइफ को चेंज करना चाहिए ऐसी एक सोच जब हमारे अंदर आने लगी, तो हमारे अंदर ऐसा महसूस हुआ कि हम कुछ भी नहीं कर सकते. क्यों कुछ नहीं कर सकते? क्योंकि हमने इतनी पढ़ाई की, मैं यूनिवर्सिटी में गोल्ड मेडलिस्ट हूँ, ये भी इतना पढ़ाई कर लिए, राइट, 16 साल से जॉब कर रहे हैं, अभी आगे भी यही चलने वाला है, मतलब अपनी ज़िंदगी अब यहीं कहीं जाके ख़त्म होने वाली है. तो हमारे लाइफ में बड़ा चेंज आएगा ये होप नहीं था फ्रेंड्स, राइट. यहाँ पे आज पहली बार कितने लोग आए, राइट. तो शायद देखिए लाइफ में हम कुछ लाइफ में बड़ा कर पाएंगे ऐसा होप सबके पास नहीं होता है, मेरे पास भी नहीं था. लेकिन बोलते ऊपर वाले का एक ऐसा टाइम हमारे लाइफ में आया कि हम हमारी अपलाइन से मिलने के लिए चले गए, हमारे अपलाइन इंद्रवीर सर, सतेंद्र मैडम, इनके लिए एक बार जोरदार क्लैप कर सकते हैं, थैंक यू वेरी मच. जब हमने इनसे मिला और इन्होंने हमें एक चीज़ बोली कि आपको अगर कुछ भी करना है, एक्चुअली हम फाइनेंशियल प्रॉब्लम में थे तो हम इनसे कुछ सलाह मांगने के लिए गए थे कि हम कुछ करें, बिजनेस करें, पार्ट टाइम करें और मेरी सिस्टर को भी हेल्प करना है. तो हर जगह पहले हमें पैसे इन्वेस्ट करना पड़ता है, कोई भी बिजनेस करना है तो पहले पैसे डालना पड़ता, तो हमारे पास तो माइनस में है अकाउंट, हम लाएंगे कहाँ से. तो इन्होंने बोला कि जीरो इन्वेस्टमेंट से आप अपने घर के खर्च से पैसा कमा सकते हैं, ठीक है. तो हम बहुत ज़्यादा पढ़े लिखे, वी आर वेरी वेल एजुकेटेड, सो आई कुड नॉट अंडरस्टैंड, कुछ तो बोलते रहते हैं, राइट. तो फिर हम मिल लिए, ओके ओके. फिर इन्होंने फ़ोन किया
और हमने इनके फोन को अटेंड करना छोड़ दिया. कुछ तो मैसेज डाल के छोड़ दिया, ठीक है. लेकिन जो हमारी लाइफ में टर्निंग पॉइंट आया कि इस तरीके की एक मीटिंग हमको अटेंड करने का मौका मिला, राइट. तो यहाँ पे ऐसी मीटिंग में इंद्रवीर सर ने हमें थोड़ा जबरदस्ती लेके आए, ठीक है. कितने लोग जबरदस्ती आए आज? कुछ आए ना, जबरदस्ती आए ना, तो आपकी जिंदगी में बड़ा बदलाव आ सकता है. तो हम जब जबरदस्ती आए तो फर्स्ट जब एंट्री लेते ना तो दिमाग थोड़ा गर्म रहता, फिर थोड़ा यहाँ म्यूजिक हलचल देख के दिमाग थोड़ा ठंडा हो जाता, ठीक है. लेकिन जब प्लान देखते तो दिमाग एक्साइटेड हो जाता. ओके, जब एक्साइटेड हो गए तो काम करना शुरू किया, लेकिन नॉलेज नहीं था. सबसे इंपॉर्टेंट बात यही है कि हम काम करना शुरू करते हैं लेकिन नॉलेज नहीं होता है. एंड टू गेट नॉलेज वी हैव विनिंग टीम सिस्टम, ठीक है. तो नॉलेज लेना है और काम करना है, नॉलेज लेना है काम करना है, नॉलेज लेना है काम करना है. देखते देखते कुछ महीनों में आपके इनकम में जीरोज ऐड होना शुरू हो जाएंगे. 100 रुपए से 1000, 1000 से 10000, 10000 से 1 लाख, कैसा लगेगा, ठीक है. ये सबके लाइफ में हुआ है तो ये आपके लाइफ में भी हो सकता है. मैं एक ही बात बोल रहा हूँ कि एक होप लेके जाना चाहिए कि मेरी जिंदगी को बदलने की जिम्मेदारी किसकी है, इनकी है, इनकी है, नहीं, मेरी जिंदगी की बदलने की जिम्मेदारी किसकी है? आई ओन, राइट. आई टेक माई ओन रिस्पॉन्सिबिलिटी टू चेंज माई लाइफ. और उसके लिए आपको हेल्प करने के लिए विनिंग टीम सिस्टम है, और बहुत बड़ा इवेंट होने जा रहा है. आप उसको रजिस्टर करिए, अपनी लाइफ को चेंज करिए. थैंक यू वेरी मच. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम इंद्रवीर है और मैं ट्रेडिशनल बिजनेस में हूँ, और ये बिजनेस मेरी वाइफ सतिंदर के साथ में बिल्ड कर रहा हूँ, जो इस वक्त यहाँ पे नहीं प्रेजेंट है, राइट. बट कितने लोग इस बिजनेस का सीक्रेट जानना चाहते हैं? वाह, देखना चाहेंगे? yes. जो मेरी जिंदगी में हलचल लेके आया, खलबली लेके आया, और उसको हमने होप को जो यहाँ से लेके गए थे उसको बहुत ही अच्छे तरीके से संभाल के रखा. क्योंकि जैसे ही हम यहाँ से दरवाजे से बाहर निकलने के बाद में, राइट, कितने लोग फर्स्ट टाइम आए, वाओ. तो अभी हम जाते किसके ऊपर अटैक करेंगे, मतलब जाके किसको प्रेजेंटेशन दिखाएंगे, इतना एक्साइटेड हो गए तो किसको दिखाएंगे? रिश्तेदार, राइट, राइट, जो आपके शुभ चिंतक है, करेक्ट है ना, हम भी उनके शुभ चिंतक है. तो जाते ही वो क्या करते हैं, आपने जब बताया इस तरीके से, मैं यहाँ पे देख के आया, राइट, बैठो चरण, 2 मिनट में तो लगेंगे, राइट, टाइम है ना सबके पास, राइट. तो जब हम प्लान दिखाने के लिए चले जाएंगे, और क्या है उसको हमने यहाँ पे एक आधे घंटे 45 मिनट्स में हमने देखा, और वहां जाके हम कितने मिनट में दिखाएंगे, कुछ दिखाए ना दिखाए, एक चीज तो दिखाएंगे, घर का प्रोडक्ट चेंज करेंगे, और हम क्या करेंगे, 1,00,000 रुपए की इनकम जनरेट करेंगे, करेक्ट है, ये तो दिखाएंगे ना, राइट. अब ये दिखाते ही माइंड में क्या रजिस्टर होएगा? नहीं होएगा, कहीं पे आ जाएगा ये चीजें सब बेकार है, होती नहीं है, पास्ट एक्सपीरियंस मेरे बाजू वाले ने किया है, मेरे सामने वाले ने किया है, मेरे फ्रेंड ने किया है, मेरे रिलेटिव ने किया है, राइट. वो कहां किया है, कितना किया है, कैसे किया है, वो हमें नहीं पता, बट उसके दिमाग में एक चीज बैठी हुई है, करेक्ट है. तो यहाँ पे एक चीज मेरे को जो यहाँ पे समझ में आई, वो होप लेके जाके विनिंग टीम को, सिस्टम को मैंने फॉलो किया, सबसे इंपॉर्टेंट, राइट. और विनिंग टीम के अंदर सबसे इंपॉर्टेंट लाइफ में 3 चीजें हैं, देखो, राइट. बहुत सारे लोगों के पास क्या होगा, पैसा होगा, करेक्ट है. ये 3 चीजों की कॉम्बिनेशन चाहिए. इसके साथ में क्या होना है, इसको एंजॉय करने के लिए टाइम होना है. अगर खाली पैसा है और टाइम है नहीं, तो पैसे का कोई मकसद है नहीं है, राइट. और तीसरा, अगर ये दोनों के साथ में एक और चीज है, वो सिक्योरिटी, राइट. जैसे ऑलरेडी बताया है सलीम ने, इस दुनिया में 3 से 4 तरीके से ही पैसा बनाया जाता है, बिजनेस से, प्रोफेशन है, यानी तो जॉब से है, करेक्ट है. तो अब ये तीनों चीजों को हम देखते हैं. बहुत सारे प्रोफेशनल है, पैसा बहुत सारा है, लेकिन टाइम नहीं है, करेक्ट है. और सिक्योरिटी क्यों बोलते, अगर काम नहीं करेंगे तो पैसा बल, करेक्ट है. बिजनेसमैन का क्या हाल होता है, सेम, राइट, यही चीज है. अभी जॉब वालों का क्या हाल होता है,
कभी देखो सुबह से शाम तक पैसा की ही बात, तकलीफों की ही बात होती है, क्या मैं करेक्ट हूं? राइट। और टाइम की अगर बात करो तो क्या बोलते हैं? बिल्कुल ही नहीं है, राइट। और तीसरी चीज क्या होती है? सिक्योरिटी है? बिल्कुल ही नहीं है, क्योंकि अगर मनी नहीं है, टाइम नहीं है, और कल की तो बात ही क्या करना, आज का गुजारा हो जाए, महीने का गुजारा हो जाए, मुसी में बड़े हम हैप्पी है, करेक्ट है। तो अभी मैं यहाँ पे बताना चाह रहा हूं नेटवर्किंग क्यों करना है और पावर ऑफ नेटवर्किंग क्या है, राइट। तो ये दोनों चीजों की अगर कॉम्बिनेशन मिले तो हमको सिक्योरिटी चाहिए ना, तो ये मिलेगी। तो यहाँ पे हम देखते हैं, राइट, जैसे फॉर एग्जाम्पल टाइम है और यहां पे क्या है? मनी है, करेक्ट है। तो यहां पे उल्टा करते हैं, राइट। तो अभी हम जैसे अपना काम करना शुरू करते हैं, राइट, मैं करियर बिल्डिंग की बात कर रहा हूं, एजुकेशन कंप्लीट हो गई है, 20, 21, 22 जो भी काम है शुरू करते हैं, तो हम क्या करते हैं? टाइम डालना शुरू करते हैं उल्टा उल्टा, राइट, बहुत सारा टाइम डालते हैं, रिटर्न में क्या आता है? स्टाइपेंड बिल्कुल कम, करेक्ट है। थोड़ी और नॉलेज इंक्रीज होती है, प्लस टाइम जो है डालना शुरू करते हैं, यहां पे क्या होता है? राइट, नहीं अच्छे नहीं, उल्टा हो गया, मैं कहीं कंफ्यूज हूं, परफेक्ट है, परफेक्ट है, राइट। तो यहां पे क्या हो गया? टाइम मनी, ये ट्रेडिशनल बिजनेस की बात कर रहा हूं, करेक्ट है। ये है नेटवर्किंग की पावर, राइट। अभी मैं आ जाता हूं आज के ऊपर, पहले सबसे इंपॉर्टेंट पार्ट, क्यों बोलता हूं, आज अगर मैं देखूंगा तो ही कल मैं बेटर लाइफ कर पाऊंगा, करेक्ट है ना, राइट। तो अगेन यहां पे भी क्या है? टाइम है, यहां पे मनी है, करेक्ट। तो यहां पे हमने क्या किया? टाइम डाला थोड़ा सा, और क्या हो गया? हमारी इनकम भी बहुत सारी थोड़ी हो गई। नेक्स्ट क्या हो गया? टाइम इंक्रीज हो गया, मनी भी इंक्रीज हो गई, फिर टाइम थोड़ा इंक्रीज हुआ, मनी इंक्रीज हो गई, टाइम इंक्रीज हुआ, मनी इंक्रीज हो गए, टाइम इंक्रीज हुआ, मनी इंक्रीज हो गए। यहां पे आने के बाद में क्या है? खाना पीना, जैसे जैसे हमारे लेवल्स इंक्रीज होना जो है तो चालू हो जाते हैं, हमारे ऊपर क्या है? जिम्मेदारियां बढ़ना शुरू हो जाती है, तो क्या है? खाने को इग्नोर करना, टाइम पे सोना नहीं, ये सब चीजों के प्रेशर बढ़ना शुरू हो जाते, राइट। तो यहां पे क्या हो गया? हम ये इग्नोरेंस करना शुरू कर दिया, लेकिन क्या है? पैसा बहुत सारा आना शुरू हो जाता है, हम जितना टाइम डालते हैं उतना पैसा हमारे पास आना शुरू हो जाता है, राइट। एक टाइम के बाद में क्या है? जो हमने पिछले अच्छे काम किए हैं, बराबर टाइम पे सोए नहीं, बराबर जो है सो खाया नहीं, राइट, रेस्ट नहीं लिया, ये सब चीजों को हमारे हेल्थ को इग्नोर किया, तो वहां पे से जैसे अभी बताया चरण जी ने, क्या है? कुछ गिफ्ट में चीजें मिलती हैं, करेक्ट है। तो यहां पे क्या हो गया? वो गिफ्ट में जैसे चीज आने शुरू हो गई तो क्या हो गया? टाइम डिडक्ट होना शुरू हो गया, तो यहाँ पे अगर टाइम कम हो गया तो क्या होगा? रिटर्न्स क्या होंगे? वो भी कम होना शुरू हो गया। धीरे धीरे क्या है, जैसे जैसे एक चीज आती है, बीपी आ गया, शुगर आ गया, थायराइड आ गया, तो यहाँ पे ये सब चीजों को हमारे काम करने को क्या कर रहा है? स्लो डाउन करते चले जा रहा है। एक दिन ऐसा आता है जहां पे हम टाइम लगाना बंद, हमारा मनी भी क्लोज, करेक्ट है। लेकिन दूसरी जगह पे देखो नेटवर्क, नेटवर्किंग के बिजनेस में क्या होगा, राइट, बहुत सारा टाइम लगाएंगे यहाँ पे, और महीने के बाद में चेक आएगा, जैसे पहले हमारा महीने का चेक आया, कितना आया? 270 रुपीस का चेक आया, वाओ, बड़े भाई को लेके जाके दिखाया तो बड़े खुश हो गए, बोले वाह तेरी जिंदगी पूरी सिक्योर हो गई, करेक्ट है। और यहाँ पे हमारी क्या हो गई? टांग खींचना। लेकिन हम इस तरीके की मीटिंग आए हुए हैं और इस तरीके की मीटिंग्स को हमने सुना हुआ है, हम विनिंग टीम के साथ में थे, तो फिर भी बोले कोई बात नहीं, आज हमारी शुरुआत जैसे भी हो लेकिन हमारा एंड जो है सो बहुत बढ़िया होगा, राइट। तो क्या किया हमने? थोड़ी नॉलेज लेना शुरू किया और लोगों को बताना शुरू किया, जैसे बहुत सारे चरण जी के जैसे बहुत सारे लोग मिले, राइट, आके देख के जाते थे लेकिन फोन वापिस में मैसेज रिसेंड करते थे, राइट। तो यहाँ पे भी अपने आप को बहुत हमने अपने आप को मजबूत किया, क्योंकि बिजनेस के अंदर पेशेंस रखना बहुत जरूरी है। लाइफ में अगर पेशेंस नहीं है ना तो आप कुछ भी आगे लेके नहीं जा सकते हैं। तो यहाँ पे क्या हो गया? थोड़ा टाइम बढ़ गया, टाइम जो है सो कम हो रहा है,
मनी क्या हो रही है, टीम इंक्रीज होना शुरू हो गई, तो आपकी क्या हो गया, मनी जो है तो धीरे धीरे बढ़ना शुरू हो गया। यहाँ पे लर्न कर रहे हैं, टीच कर रहे हैं, और क्या हो रहा है, डुप्लीकेशन विनिंग टीम हमको जो सिखाता है, राइट, टाइम जो है सो धीरे धीरे क्या हो गया, कम होते जा रहा है। यहाँ पे आ गए आप क्राउन के लेवल पे आ गए, यहाँ पे आप यूसीडी आ गए, यहाँ पे डबल जो है सो क्राउन आ गए, राइट, जहाँ पे आपकी इनकम 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 रुपए महीने की होना शुरू हो गई, तो जिंदगी में कैसे लगेगा, वाओ। कितने लोगों को यकीन है आने वाले 2 से 5 साल, 5 से 10 साल में मेरी 10,00,000 रुपए की इनकम हो सकती है, वाओ ग्रेट, अपने आप के लिए अप्लाउड कीजिए, राइट। तो यहां पे क्या हो गया, टाइम क्या हो रहा है, देखो क्या हो रहा है, टाइम कम हो रहा है, क्योंकि आपके ग्रुप में भी चरण के जैसे, सलीम के जैसे, क्या बोलते हैं, दासू के जैसे, यूसुफ भाई के जैसे, राइट, श्रीनिवास के जैसे लोग आएंगे ना, कब आएंगे, जब हम उनको बात करेंगे, दिखाएंगे तो आएंगे, नहीं है तो नहीं आएंगे, एक भी नहीं आने वाला, करेक्ट है। तो यहाँ पे हमने क्या किया, विनिंग टीम को प्लग करना शुरू कर दिया, और क्या हो गए, एक टाइम कैसे आ गया आपके पास, एंजॉय करने के लिए टाइम है, टाइम है, टाइम है, और इसको एंजॉय करने के लिए साथ में क्या है, मनी है, राइट। आप कहीं लंदन में बैठे होंगे, आप कहीं यूरोप में बैठे होंगे, कहीं आप घूमने के लिए जा रहे होंगे, और आपके अकाउंट में पैसा एवरी मंथ, मंथ आफ्टर मंथ, ईयर आफ्टर ईयर, जनरेशन आफ्टर जनरेशन आता रहेगा। ये है पावर ऑफ स्ट्रीट वर्किंग, राइट। तो ये चीज मेरे को बहुत ही अट्रैक्टिव, क्योंकि पिछले ट्रेडिशनल मैं 35 साल से ट्रेडिशनल बिजनेस में लगा हूं, सुबह में 9 बजे जाता हूं, रात में 9 बजे वापिस आता हूं, करेक्ट है, जिसके लिए काम करता हूं उनके ऊपर पूरा गुस्सा निकालता हूं, करेक्ट है, वो कुछ भी बात करते हैं इरिटेट होता हूं, ये हकीकत है। देखो मैं यहाँ पे कोई भी चीज ऐसे नहीं है जो किसी की भी लाइफ में यही चीजें चल रही है, कुछ बताते हैं कुछ नहीं बताते हैं, करेक्ट है, यही चलता है। जब कभी भी कोई भी चीज लेने की बात करते हैं तो क्या होता है, क्या बोलते हैं, नेक्स्ट वीक, नेक्स्ट मंथ, ये सब चीजें हम क्या कर रहे हैं, टाल रहे हैं पिछले कई साल से, क्योंकि हर जगह पे हम जो भी जॉब कर रहे हैं, बिजनेस कर रहे हैं या प्रोफेशन में हैं, हर एक दिन, हर एक महीना एक ही जैसा नहीं रहता है, तो हमेशा क्या करते हैं, कल के लिए थोड़ा संभाल के रखते हैं। बट यहाँ पे अगर हम नहीं भी रहे, पैसा भी आता रहे मंथ आफ्टर मंथ, सालों भी अगर आता रहे, तो जिंदगी कैसे हो जाएगी, राइट। तो हर महीना खर्चा कर सकते हैं, खुला खर्चा कर सकते हैं, फिर जिनके लिए कर रहे हैं उनके लिए कभी मना करेंगे, नहीं करेंगे, और बोलेंगे जब अगर 1,00,000 रुपए का सेट लेने का है तो क्या बोलेंगे, 1,50,000 रुपए का ले, क्यों ये क्यों लेते हैं, थोड़ा और बढ़िया लो, राइट, डायमंड क्यों लेते हैं, सॉलिटेयर लो, 1 कैरेट का लो, 5,00,000 की जो है सो रिंग बनवाओ, इस तरीके से अगर हमारी लाइफ